పరిశుద్ధుడైన దేవా నీ పవిత్రమైన పాదాలకు వందనాలు లోకంలో జరిగేటటువంటి అన్యాయపు కార్యముల నుండి దేవామములను విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు నమ్మదగిన దేవుడు ప్రభ ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి నా ప్రభ నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మేము ప్రభా వాటిని ఎదుర్కొనలేకపోతూ ఉన్నాము స్వామి ఎందరి చేతనో మోసపోతూ ఎందరి చేతనో ప్రభ నష్టపోతూ కష్టపడుతూ ఉన్న బిడ్డలం స్వామి దయచేసి ప్రభ మా తండ్రి మా దేశంలోనే కాదు ప్రపంచంలో ఇలాంటి అన్యాయాలు అక్రమాలు విస్తరించాయి ప్రభ అన్యాయము చేయువాడు నీకు హేయుడని వాక్యము సెలవిస్తాది తండ్రి మా ప్రభ దయచేసి ప్రభ అలాంటి వారితో మీరు మాట్లాడండి అలాంటి జీవితాలను మార్చండి దయచేసి మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభ చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఈ అన్యాయపు కార్యముల చేత నా ప్రభ నష్టపోతున్నారు తండ్రి భర్తను భార్య నష్టం చేస్తున్నాడు ప్రభా అన్యాయం చేస్తున్నాడయ్యా భార్య భర్తకు అన్యాయం చేస్తూ ఉంది ప్రభ ఒకరిని ఒకరు మోసపుచ్చుకుంటున్నారు తండ్రి దయచేసి ప్రభ అలాంటి జీవితాలు కలిగిన వారితో మీరు మాట్లాడండి ప్రభ నిన్ను నమ్ముకున్న బిడ్డలు కూడా చాలామంది ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నారు తండ్రి అయ్యా నా ప్రభ దయచేసి తండ్రి అటువంటి అక్రమాలకు పాల్పడిన వారిని మీరు మార్చండి గద్దించండి బుద్ధి చెప్పండి ప్రభ మీరే కృప చూపెట్టి కార్యము చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె జూలై మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ప్రీలర శుక్రవారం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ఉన్న విషయాలను ధ్యానించుటకు ప్రభువు మనకు దయ సహాయము దయచేని అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇజ్రాయేలీలలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలను ప్రియులరా గమనించాలి ఇజ్రాయేలీయుల సాంప్రదాయంలో త ఒక సహోదరుడు పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి చనిపోతే అతని తమ్ముడు అతని భార్యను పరిగ్రహించాలి అలాగ పరిగ్రహించకపోతే ఆ భార్య ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి నా పట్ల నా భర్త తమ్ముడు దేవధర్మమును జరిగించలేదని చెప్పుకోవాలి అయ్యలరా గమనించాలి అన్న చనిపోయిన తరువాత అన్న భార్యను తమ్ముడు పరిగ్రహించడము ధర్మము అది దేవధర్మము ఎందుకంటే చనిపోయిన వాడు సంతానము లేకుండా చనిపోయాడు గనుక వానికి సంతానము కలిగించటానికి తన తమ్ముడు ఆ దేవధర్మమును జరిగించాలి ఓ చాలా మట్టుకు ఆ రీతిగా నాకు పుట్టినవాడు నా బిడ్డ అనిపించుకోడు నా అన్న బిడ్డ అనిపించుకుంటాడనే ఉద్దేశంతో ప్రియులరా చాలామంది ఆ రీతిగా చేస్తారు దేవుని పిల్లలైన మనము గమనించాల్సింది యోదా పిల్లలు కూడా అలాగే చేశారు యోధాకు యోధాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి అలాగే జరిగింది కదా యోదా ఏరునకు తామారునిచ్చి పెళ్లి చేశాడు అయితే దేవుని దృష్టికి అతడు పాపం చేసిన కారణాన దేవుడు అతన్ని చంపేశాడు ఓ తామారు తరువాత ఓనాను పెళ్లి చేసుకున్నాడు ఓనాను పెళ్లి చేసుకున్న తరువాత అతనికి సంతానము కలిగితే నా అన్న సంతానం అవుతుందని చెప్పి అతడు తన రేతస్సును నేలను విడిచేనని వాక్యము సెలవిస్తాది అది ఎహోవా దృష్టికి చెడ్డదని చెప్పి దేవుడు ఓనానును కూడా చంపేశాడు ఇప్పుడు మూడవ కుమారుడు అతని పేరు శేల ప్రిలర గమనించవలసిన విషయం అతనిచ్చి పెళ్లి చేయలేదు కారణం షేలాకి ఇంకా వయసు రాలేదు కాబట్టి ప్రిలర ఆ రీతిగా దాన్ని ఏమంటారంటే దేవధర్మము అని చెప్తారు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో యోధ పిల్లలను గుర్చి చెప్పబడి ఉంది ప్రియులర ఆ రోజులలో అది జరిగేది కానీ ఇప్పుడు ఆ కార్యము జరగడం లేదు ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రమును రాసినటువంటి దేవుడు ఆ ధర్మశాస్త్రమును ప్రియుల నెరవేర్చాడు నెరవేర్చి ఒక క్రొత్త నిబంధనను దేవుడు మనకు దయచేసాడు ఇప్పుడు ఆ రీతిగా చేయడం లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా ఆమె దేవధర్మము చేయలేదని ఆమె ఊరి పెద్దలను యొద్ పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలవబడి ఆమెను నేను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని చెప్పిన ఎడల అతని సహోదరుని భార్య అంటే మన వరుసలలో ఇప్పుడు వదినమ్మగారు ఏం చేస్తారంటే ఆ పెద్దలు చూస్తూ ఉంటే అతని దాపునకు పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట వేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఇలాగూ చేయబడునని చెప్పవలను ఆ ప్రభు ప్రియులరా గమనించాలి ఆయన ఆమెను పరిగ్రహించుటకు తనకు మనసు లేక నేను పరిగ్రహించనని చెప్పినట్లయితే ఆ ఊరి పెద్దల ఎదుట తనకు దేవధర్మం జరగలేదని చెప్పి ఆమె తన మరిది దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పునున్న కాలును తీసి ఆమె చేసిందేమిటంటే ఓడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలపని ప్రతి మనుష్యునికి లాగు చేయబడునని చెప్పాలి అప్పుడు ఇజ్రాయేలీలలో చెప్పు ఓడదీసిన వాని ఓడదీయబడిన వాని ఇల్లని వారికి పేరు పెట్టబడును ఇప్పుడు కొంతమందికి ఇంటి పేరుంటుంది కదా ఆ విధంగా దేవధర్మము తన వదిన గారి పట్ల జరిగించని కారణమున అతనికి చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని వానికి ఆ రీతిగా పేరు పెట్టబడుతుంది వింటున్న దైవ జనాగమ ప్రభు పిల్లలుగా మీకు నా మనవి దయచేసి గమనించాలి రెండవ విషయం మనుషులు ఒకరితోనొకడు పోట్లాడుచున్నప్పుడు వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకున కొనిన ఎడల ఆమె చేతిని ఛేదించవలను నీ కన్ను కటాక్షింపకూడదని వాక్యము సెలివిస్తారు ఆ దినములలో ప్రజల పట్ల ఎంత దేవుడు కఠినముగా వ్యవహరిస్తూ వచ్చాడో ఆలోచించాలి ఒక ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు అందులో ఒకని భార్య వచ్చి ఆ తన భర్తను కొడుతున్నటువంటి వాణి మానమును పట్టుకున్నట్లయితే ఆమె చేతిని ఛేదించాలని ఆ మానమును పట్టుకున్నప్పుడు ప్రాణము గిలగిలలాడిపోతుంది ఒకవేళ వాడు బ్రతకచ్చు లేక చావచ్చు అటువంటి పరిస్థితి సంక్రమిస్తుంది అందుకు ఆమె ఆ కార్యము చేసినందున ఆమె చేతిని ఛేదించాలని చెప్తాడు ప్రియులరా గమనించాలి ప్రభు బిడ్డలుగా ఆలోచించవలసిన విషయం తన భర్తను కాపాడుకోవటానికి ఆమె ఎదుటివాని మానమును అలాగా చేతితో పట్టుకొని ఇబ్బంది పెట్టినట్లయితే వారు గమనించాలి కొట్టుకున్న దానికి కారణమేమో వారిద్దరూ పోట్లాడుకున్న దానికి కారణమేమో ప్రియులరా దాన్ని విచారించడం లేదు దాన్ని తప్పుగా పరిగణించడం లేదు అయితే వానిలో ఒకని భార్య తన భర్తను విడిపించుకొనటానికి ఎదుటి వాని చేతితో పట్టుకున్న కారణాన ఆమె చేయి ఛేదించబడ్డదని దయచేసి గమనించవలసిన విషయం ఒకవేళ వాడు చనిపోయాడా వాడు బ్రతికాడా కాదు కానీ ఆ రీతిగా పట్టుకున్నప్పుడు ఆ ఎదుటివాని ఎదుట వీడు బలహీనుడై బాగా దెబ్బలు తినవలసి వస్తుంది అందుకని వారి మధ్యన జరిగిన గొడవల్లో ఈమె చేసినది తప్పని చెప్పి ఆమె చేతిని ఛేదించమని చెప్పారు కన్ను ఆ విషయంలో కటాక్షింపకూడదని కూడా చెప్పాడు ప్రియులరా మనుష్యులు వర్షు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు కూడా నీ ఇంట ఉంచుకొనకూడదు తూనికరాళ్ళు కానీ తూములు కానీ అంటే కొలపాత్ర అని అర్థం తూములు అనగా కొల పాత్ర మా ప్రాంతములలో కొలపాత్రలు చిన్నప్పుడు ఇలాగుండేటివి ప అరపడి పడి సేరు బల్ల అనేటటువంటి కొలపాత్రలు ఉండేటటువంటివి ఇప్పుడు కొలపాత్రలు లీటర్లలోకి వచ్చారు ప్రిలరా గమనించవలసిన విషయం అయితే కొల పాత్రలలో తక్కువ హెచ్చు అనేటటువంటివి తూనిక రాళ్లలో కూడా తక్కువ ఎక్కువ అనేటటువంటివి ఉండకూడదు ఆ రీతిగా ఇజ్రాయేలియుని ఎంట అలాంటివి ఉండకూడదు దేవుడైన యహోవాన్ని కిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు తక్కువవి కానీ అన్యాయమైన తూణికరాళ్ళు నీవు ఉంచుకొన న్యాయమైన తూనికరాలు నీవు ఉంచుకొనవలెను తక్కువది కానీ న్యా న్యాయమైన తూము నీకుండవలను అలాగూ చేయని ప్రతివాడును అనగా అన్యాయము చే ప్రతివాడును నీ దేవుడైన యహో హేయుడు అని వాక్యము సెలవిస్తాది దేవుడు మనల్ని నివసించటానికి ఇచ్చినటువంటి దేశంలో ఇజ్రాయేలియులకు వాగ్దాన దేశంలో వారు చక్కటి తూనికరాళ్ళును చక్కటి తూములను కొల కొలత సమానముగా బరువు సమానంగా ఉండునట్లుగా వారు చెయ్యాలి అప్పుడు ఆ దేశమందు వారు అవుతారు ప్రియుల అన్యాయమైన త్రాసులు కానీ అన్యాయమైన తునికరాళ్ళు కానీ అన్యాయమైన కొలత పాత్రలు కానీ క్రైస్తవుడికి ఉండకూడదు రీతిగా క్రైస్తవుడు చేస్తే వాడు వాస్తవంగా దేవుడైన యేసుప్రభుల వారికి అసహ్యుడవుతాడు వానికి దీర్ఘాయుష్యం ఉండదు అకాల మరణము వాడికి ఉంటుందని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఈ రోజున ప్రభు బిడ్డలైన మనము క్రీస్తు రక్తముతో కడగబడి సంఘంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్యన ఇటువంటి తగ్గులు హెచ్చులు అనేటటువంటివి ఉండకూడదు చాలా సంఘాలలో ఈ ఈ పనికిరాని ఆలోచనలు వాడు మాలవాడు వీడికి మాదిగవాడు వీడు కాపువాడు వీడు కమ్మవాడు వీడు రెడ్డివాడని హెచ్చు తగ్గుల తారతమ్యతం ఉంటుంది ఇలాంటివి దేవునికి అసహ్యము వాడు హేయుడు అర్థం చేసుకోవాలని నా మనవి